హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి ఫస్ట్ టైం మీరు స్వరమాజ్రి ఛానల్ని చెక్అవుట్ చేస్తున్నారంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ ఛానల్ కంప్లీట్ అండ్ టూర్ అండ్ ట్రావెల్ గైడ్ కింద తెలుగు గైడ్ డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ టెంపుల్స్ సిటీస్ టూర్ అండ్ ట్రావెల్ డెస్టినేషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో మీకు దొరుకుతుంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండి మేము మాక్సిమం ట్రై చేస్తున్నాను కమెంట్కి రెస్పాండ్ అవ్వడానికి అలాగే ఫాలో చేస్తున్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ మీరు కంటెంట్ నచ్చినట్లయితే రీల్ కంటెంట్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ అయిన స్వరమాధురికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాదిరిస్ ద్వారా ఇంటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ కంప్లీట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు నేను హోలీ పండుగ గురించి నేను చెప్పబోతున్నాను మనకి హోలీ రాబోతుంది కాబట్టి హోలీ అసలు ఎందుకు జరుపుకుంటారు హోలీకి సంబంధించిన చరిత్ర ఏంటి అలాగే మీరు స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్ టు విజిట్ ఎక్కడికి వెళ్ళి ఘనంగా హోలీ సెలబ్రేషన్ చేసుకుందాము అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం వేరే ప్లేస్లో అనుకుంటే ఏ ప్లేసెస్కి వెళ్ళి గ్రాండ్గా మీరు హోలీని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మొత్తం అంతా ఈ వీడియోలోనే నేను చెప్పేస్తున్నాను కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కమెంట్ చేయండి మీరు హోలీ అక్కడ చేసుకుంటున్నారని సో హోలీ వస్తుందంటే చాలు అందరికీ కూడా చాలా ఉల్లాసం ఉత్సాహం అనేది ఉంటుంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీపావళి తర్వాత దేశంలో అత్యంత ఆనందదాయకంగా ఎంతో ఘనంగా చేసుకునే పండుగ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది హోలీ అయ్యి ఉంటుంది ఇంకా హోలీకి సంబంధించి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నారని చెప్పి మనకి చదువు చెప్తుంది అలాగే హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం అంట హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగ వస్తూ ఉంటుంది హోలీ కాముని పున్నమి డోలీకోత్సవం అని కూడా అంటూ ఉంటారు ఈ ఏడాది మనకి వస్తుంది కదా త్వరలో మనకి పౌర్ణిమ రావడం జరిగింది హోలీ మనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడికి సంబంధించి దీనికి మనం ఆ రోజు ఆ ఎందుకు ఆ ఫెస్టివల్ అలా సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకోసం ఈ విశేషాల్లో తెలుసుకుందాం ఫస్ట్ హోలికా దహనం రోజున అసలు అక్కడ హోలికా దహనం ఎందుకు చేస్తారని మనం తెలుసుకుందాము రాక్షస రాజు హిరణ్య కసిపుడి కుమారుడైన ప్రహ్లాదు నిత్యం విష్ణుమూర్తి స్మరిస్తూ ఉంటాడు అతన్ని హిరణ్య కసిపుడికి నచ్చనే నచ్చదు అందుకని దీంతో ప్రహ్లాదు ముట్టపెట్టేందుకు నిర్ణయించుకుంటాడు దీంతో అతను రాక్షస సోదరైన హోలికని పిలుస్తారు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడి ఒళ్ళో కూర్చోపెట్టుకుని మంటల్లో దూకేస్తుందంట అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతోనే బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని ప్రచారంలో ఉంది మనకి ఒక కథ అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రాత్రి వేళ హోలిక దహనం అనేది నిర్వహిస్తూ ఉంటారు ఇది మనకి హోలిక దహనానికి సంబంధించిన కథ అలాగే ఇప్పుడు మనం గనక డోలికోత్సవం ఎందుకు చేస్తారో మనం చూసుకున్నట్లయితే వంగ దేశంలో ఇప్పటికీ కూడా డోలికోత్సవం అలాగే డోలోత్సవం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని చాలా బాగా జరుపుకున్నారని ఇక్కడికి సంబంధించిన చరిత్ర అలాగే మనకున్న హిస్టరీ చెప్తూ ఉంది ఇలా రంగులు పువ్వులు చల్లుకుంటూ దాని ద్వారా ప్రేమ సౌభాగ్యాలు విరవెలుతాయని దానికి సంబంధించిన చరిత్ర అందుకని మనకి ఈ విధంగా రంగులు పూసుకోవడం అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఫాల్గున పౌర్ణమి రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశ మహారాజు ఉండేవాడు ఆ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గున పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు పోతాయి అని చెప్పి చెప్ తెలుపుతారు ఆ పగటి వేళ వచ్చిన కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తారని చెప్పి అర్ధరాత్రి వేళ నిర్వహించాలని వ్యవహరిస్తారు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్టు పూర్వీకులు కూడా తెలుపుతున్నారు ఈ విధంగా మనకి ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మనం హోలీ రోజు రంగు వేసుకోవడం కానీ హోలిక దహనం చేసుకోవడం కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నాం దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం గనక ఏ ప్లేసెస్లో మీరు విజిట్ చేసి వెళ్ళి గ్రాండ్గా హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉన్న ప్లేసెస్లోనే చేసుకోవాలనుకుంటే ఫైన్ అలా కాకుండా ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేసి మీరు గ్రాండ్గా హోలీ చేసుకోవాలి ఎందుకంటే వీకెండ్లో వచ్చింది కాబట్టి అనుకుంటే నేను కొన్ని విస్ అవుట్ చేసేస్తాను ముంబై మహారాష్ట్ర మీరు అక్కడికి వెళ్తే చాలా ప్లేసెస్ కూడా గ్రౌండ్స్లో మీకు నిర్వహించడం జరుగుతుంది హోలీ సెలబ్రేషన్స్ అని మీరు ఎంట్రన్స్ టికెట్ పర్చేస్ చేస్తే కలర్స్ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ సాంగ్స్ అలాగే మీకు డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డ్రింక్స్ అండ్ ఫుడ్ సో మీరు అక్కడికి వెళ్ళి అది కంప్లీట్గా వన్ డే హ్యాపీగా హాఫ్ డే ఫుల్ డే మీరు హోలీని సెలబ్రేట్ చేసుకోవచ్చు అలాగే జైపూర్ రాజస్థాన్లో కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఇంకా అన్నిటికన్నా ప్రధానమైన చోటు మధుర వృందావన్ ఉత్తరప్రదేశ్లో మధుర వృందావన్లో అప్పట్లో రాధాకృష్ణ చేసుకునే వాళ్ళు హోలీ ఇప్పుడు అందరూ కూడా వారిని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి హోలీని ఘనంగా నిర్వహించుకుని జరుపుకుంటూ ఉంటారు సో అక్కడ ఇప్పటికీ కూడా అందరికన్నా ముందు రాధాకృష్ణ వచ్చి హోలీ జరుపుకుంటారని కూడా చెప్తూ ఉంటారు చరిత్రలో సో మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి మధుర బృందావనంలో కూడా చేసుకోవచ్చు అలాగే బెంగళూరు కర్ణాటకలో కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో హోలీ ఆర్గనైజ్ చేస్తారు మీరు వెళ్ళి అక్కడికి డైరెక్ట్గా ఎంట్రన్స్ ఫీజు ఇచ్చిస్తే హ్యాపీగా వెళ్ళి కంప్లీట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు పూణే మహారాష్ట్ర ఉంది అలాగే కుమ్మకౌన్ ఉత్తరాఖండ్ అండ్ సంతినికేతన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆనంద్పూర్ సాహిబ్ పంజాబ్ సో ఇలాగా స్టేట్కి ఒక ప్లేస్ చొప్పున మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ అన్నిటికీ నుంచి గోవా సో గోవాలో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ ఇది మీకు గోవా కూడా బాగా సెలబ్రేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తారు సో ఇవి డిఫరెంట్ ప్లేసెస్ మీరు హోలీ జరుపుకోవాలనుకుంటే హోలీ పండగ యొక్క స్పెషాలిటీ ఏంటి హోలీ ఎందుకు జరుపుకుంటారు డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అనేది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎక్కడ హోలీ చేసుకుందాం అనుకుంటున్నారు చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు సిటీస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాను మీరు మా ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్లు కనుక చెక్ చేసినట్లయితే అంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది సో యా ఇంకొక మంచి కంటెంట్తో అగైన్ వెల్ బీ బ్యాక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్